మన భారతీయ జట్టు నయా బెస్ట్ ఫినిషర్ అయిన రింకు సింగ్ విషయంలో చాలా పెద్ద అన్యాయం జరిగిందంటే అవుననే చెప్పుకోవాలి. ఐపీఎల్ 2024 నేపథ్యంలో బీసీసీఐ కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చింది. ఎవరైనా అనామిక ప్లేయర్ 2 ఐపీఎల్ సీజన్స్ మధ్య భారత్ తరఫున ఆడితే 2వ సీజన్లో అతని శాలరీ పెంచేలాగా నిబంధన తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం ఒక ప్లేయర్కు 20 లక్షలు కనీస ధరకు ఆడి తర్వాత టీమిండియా తరఫున అరంగేటం చేస్తే తదుపరి సీజన్లో తన జీతం 50 లక్షలకు పెరుగుతుంది. ఇక 5 నుంచి 9 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తే 75 లక్షలు, 10 మ్యాచ్లు ఆడితే 1 కోటి రూపాయలు అయ్యేలాగా బీసీసీఏ రూల్స్ని తీసుకొస్తుంది. ఈ రూల్ ప్రకారం ఐపీఎల్ సెన్సేషన్ అయిన రింకు సింగ్ జీతం 1 కోటి రూపాయలు కావాలి. అతను ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడాడు భారత్ తరఫున. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాతనే ఈ అవకాశం అందుకున్నాడు. అయితే ఈ లెక్కన అప్కమింగ్ సీజన్లో కేకేఆర్ 1 కోటి రూపాయలు చెల్లించాలి. కానీ ఈ రూల్లోని ఒక లూప్ హోల్ అతనికి అన్యాయం జరిగేలా చేసేసింది. ఈ రూల్ ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ జీతం 50 లక్షల కంటే తక్కువ ఉంటేనే ఇది వర్తిస్తుంది. కానీ రింకు సింగ్ ఐపీఎల్ శాలరీ ప్రస్తుతం 55 లక్షలుగా ఉంది. ఇక బీసీసీఏ రూల్స్లోని 50 లక్షల కంటే 5 లక్షలు ఎక్కువగా ఉండడంతో జీతం పెరిగే అవకాశం లేకపోయింది. విచిత్రం ఏంటంటే ఐపీఎల్ 2023 సీజన్లో యష్ దయాల్ బౌలింగ్లో రింకు సింగ్ వరుసగా 5 సిక్స్లు బాదాడు కదా, దాంతో అతన్ని గుజరాత్ టైటన్స్ వదిలేసింది. ఆర్సీబీ మాత్రం 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 5 సిక్స్లు బాది బ్యాటర్ జీతం 55 లక్షలు ఉంటే కొట్టించుకున్న బౌలర్ జీతం 10 రెట్లు ఎక్కువ, అంటే 5 కోట్లు అవ్వడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మీకు గుర్తున్నట్టయితే గుజరాత్ టైటన్స్ మీద అప్పటి వరకు ఎవరు గెలవలేదు, కోల్కతా జట్టే గెలిచింది, అది కూడా రింకు వరుస సిక్స్ల వల్ల. కానీ ఆ వరుస సిక్స్లు ఇచ్చిన బౌలర్కేమో 5 కోట్లు, సిక్స్లు బాదిన బ్యాట్స్మెన్స్కేమో 55 లక్షలు. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.